హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఎగ్ కర్రీ విలేజ్ స్టైల్లో, మా అమ్మ ప్రిపేర్ చేసే స్టైల్లో నేను ఈరోజు ఎగ్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఈ ఎగ్ కర్రీని నేను ఎప్పుడు చేసినా కూడా మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా అమ్మ చేసే ఈ ఎగ్ కర్రీ విలేజ్ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. విలేజ్ సైడ్ ఇలాగే ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటారు. బాయిల్డ్ ఎగ్తో ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఈ ఎగ్ కర్రీని గ్రేవీ గ్రేవీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఎగ్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఎగ్ కర్రీకి సరిపడా 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి. ఈ ఎగ్ కర్రీకి ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడానికి ఇలా కొద్దిగా సాల్ట్ను వేసుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. ఇలా మనం వేసుకున్న పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాను వేసుకోండి. మనం వేసుకున్న టమాటాలు మెత్తగా మగ్గిపోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. మరి టమాటాలు ఇలా కొద్దిసేపటికి మెత్తగా మగ్గిపోయిన తర్వాత నేను ముందుగా 6 ఎగ్స్ను తీసుకొని ఉడికించుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మరి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ను మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి వేసుకోండి. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, టమాటా అలాగే ఎగ్స్ 3 కలిసే విధంగా ఇలా కలుపుకొని కొద్దిసేపు ఆయిల్లోనే ఎగ్స్ను ఫ్రై చేసుకోండి. ఎగ్స్ను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్ కర్రీకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి. నేను సాల్ట్ను ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాను కాబట్టి సాల్ట్ను ఇప్పుడు కొద్దిగానే వేసుకుంటున్నాను. అలాగే ఎగ్ కర్రీకి రుచికి సరిపడా 2 స్పూన్ల కారాన్ని వేసుకోండి. నేను 2 స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండు. ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం 2 కూడా ఎగ్ కర్రీకి సరిపోయే విధంగా వేసుకొని ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఎగ్స్ను ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్ కర్రీ మనకు గ్రేవీ గ్రేవీగా రావడం కోసమని కొద్దిగా వాటర్ను వేసుకోవాలి. ఎగ్ కర్రీ మనకు గ్రేవీ గ్రేవీగా రావడం కోసమని ఇలా వాటర్ను వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మనకు ఎగ్ కర్రీ కొద్దిసేపటికి ఇలా గ్రేవీ గ్రేవీగా రెడీ అవుతుంది. మరి ఇలా గ్రేవీ గ్రేవీగా రెడీ అయిన ఎగ్ కర్రీలోకి లాస్ట్గా 1 స్పూన్ గరం మసాలాను వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చికరివేపాకును వేసుకోండి. ఎగ్ కర్రీలోకి ఇలా లాస్ట్గా పచ్చికరివేపాకును వేసుకుంటే పచ్చికరివేపాకు టేస్ట్ ఎగ్ కర్రీకి చాలా బాగుంటుంది. అందుకోసమని ఇలా లాస్ట్గా కరివేపాకును వేసుకోండి. అలాగే లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. ఎగ్ కర్రీలోకి ఇలా లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుంటే మనకు ఎగ్ కర్రీ ఇలా గ్రేవీ గ్రేవీగా రెడీ అయ్యింది. చూడండి, నేను ప్రిపేర్ చేసిన ఎగ్ కర్రీ ఎలా ఉందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇలా గ్రేవీ గ్రేవీగా కర్రీ రెడీ అవుతుంది. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కర్రీని వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంది. మరి ఈ గ్రేవీ గ్రేవీ ఎగ్ కర్రీకి కాంబినేషన్గా చపాతీ, రోటీ లేదంటే వేడివేడి పొలావులోకి వేసుకుని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మా అమ్మ ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా ఈ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేస్తుంది. మరి మా అమ్మ చేసే స్టైల్లో ఈరోజు నేను ఎగ్ కర్రీని ప్రిపేర్ చేశాను. మరి నేను ప్రిపేర్ చేసిన ఎగ్ కర్రీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది. నేను ప్రిపేర్ చేసిన ఈ ఎగ్ కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.